ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ లో నూతన పిరమిడ్ ను ప్రారంభించిన బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు గారు. పాఠశాలల్లో ధ్యాన అవగాహన సదస్సులు నిర్వహించిన నర్వా పిరమిడ్ మాస్టర్స్. కడప జిల్లాలో పలు కళాశాలల్లో విద్యార్థులను ధ్యాన విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్న నారాయణ రెడ్డి గారు. సత్యసాయి జిల్లాలో నిర్విరామంగా కొనసాగుతున్న సజ్జన సాంగత్య కార్యక్రమాలు. రేడియంట్ హై స్కూల్లో ధ్యాన శిక్షణ ఇస్తున్న రాధాకృష్ణారెడ్డి గారు. ఇక వివరాల్లోకి వెళితే, నిజామాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆధ్వర్యంలో మరో నూతన పిరమిడ్ ప్రారంభోత్సవానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు గారు ముఖ్య అతిథిగా హాజరై ఈ నూతన పిరమిడ్ ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరం అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ గంగారెడ్డి గారు, అలాగే నిజామాబాద్ మాస్టర్స్ లక్ష్మణ్ రెడ్డి, డాక్టర్ నీలిమ, రజిత, రజని, రమ, రమేష్, రాజేశ్వరి, అంజయ్య తదితర నిజామాబాద్ ధ్యానులు పాల్గొన్నారు. ఎంతటి పవిత్రమైన ఈ కార్యం మనం చేసుకోవడానికి ఈ పిరమిడ్ నిర్మించడం జరిగింది. ఎంత అద్భుతమైన పిరమిడ్ అండి. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో నర్వా పిరమిడ్ మాస్టర్స్ సాకాపూర్ అడ్డాకుల వేళ్లూరు గ్రామాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధ్యాన అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ బంగ్లా ఆంజనేయ రెడ్డి, బంగ్లా లావణ్య, పరిమళ శైలజ, లలిత, అనిత తదితరులు విచ్చేసి ధ్యానం గురించి అద్భుతంగా వివరించారు. ఈ సందర్భంగా బంగ్లా ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ, పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్లను శాకాహారమే మానవుడి యొక్క ఆహారమని తెలియజేస్తున్నాయని ఈ సందర్భంగా అందరికీ వివరించారు. పాఠశాల కళాశాలలోకి వెళ్ళినప్పుడు మీరు నేర్చుకున్న ధ్యానాన్ని అందించండి. చెప్పండి, తెలుగువాడు వెలుగువాడు కావాలి, ధ్యాన వెలుగునివ్వాలి, ఆరోగ్య వెలుగునిద్దాం, జ్ఞాన వెలుగును నింపుదాం, ఆనందమైన జీవితాన్ని గడుపుదాం, ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం, ధ్యానం ద్వారా ఆనందంగా జీవిద్దాం. కడప జిల్లాలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి గారు పలు పాఠశాలలు, పలు కళాశాలల్లో విద్యార్థులను ధ్యాన విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్స్ లో ధ్యాన శిక్షణ తరగతులను చాలా అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానం ఏ విధంగా చేయాలి, ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అద్భుతంగా వివరించి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం కొంతమంది విద్యార్థులు వారి యొక్క ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. మైండ్ యొక్క ఆలోచన చేసే వాడిని క్లీన్ చేస్తున్నామా? మన ఆలోచన మనసు పరిగెత్తా ఉండాలి, మరి వాడిని ఎప్పుడైనా ఏ రోజున గ్రహించి క్లీన్ చేసుకుంటున్నామా? చేసుకోలేదు కదా, మరి ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి? అదేమన్నా మనసు అనేది కనిపిస్తుందా? కనిపించదు. మరి మన ఆలోచన కనిపిస్తుందా? మరి కనిపించదు. శ్వాస కనిపిస్తుందా? కనిపించదు. మరి ఇలాంటి మనం మనలో ఉన్నటువంటి మనసు మన దగ్గర ఉంది, మన శ్వాస జరిగే క్రియ మన దగ్గరే ఉంది, మరి దాన్ని గ్రహిస్తే చాలు. ఇలాంటి గ్రహించినప్పుడు మనకు ఆలోచన అనేది ఆగిపోతుంటుంది. వనపర్తి జిల్లాలో వనపర్తి పట్టణ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీమతి శ్రీ లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో రేడియంట్ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులను చాలా అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ సందర్భంగా రాధాకృష్ణారెడ్డి గారు విద్యార్థులకు ధ్యానం గురించి సూచనలను ఇస్తూ, ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయాలి అని, ధ్యానం చేయటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి మెరుగవుతుందని తెలియజేశారు. అనంతరం విద్యార్థులందరితో సామూహిక ధ్యానం చేయించారు. మన మైండ్ ఎంత ఫ్రీగా ఉంటే మనం అలా ఆరోగ్యంగా ఉంటాము, మనం ఎప్పుడు పాజిటివ్ వెళ్తాము, ఎప్పుడు శాకాహారం భోజనం చేయాలి, మనం ఏమీ లాభం లేదు. మనం జీవహింస చేస్తూ మనం అన్ని అలా ఉన్న మన బాడీ ఎంత నొప్పుకుంటుందో చూడండి. మీరు ఈరోజు మట తిన్నప్పుడు ఆ రోజు ఎంత భయంకరంగా మీరు ఉంటారు. కానీ ఎప్పుడు తేలికగా ఉండాలంటే పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ శాకాహారమే భోజించాలి. అప్పుడు చూడండి మీ మైండ్ ఎంత పాజిటివ్ గా ఉంటుందో చూడండి. ఎవరు గమనిస్తలేరు తల్లిదండ్రులు కూడా.
ఎప్పుడెప్పుడు సండే వస్తే మా పిల్లలు తినిపించాలనేదే ఉంటుంది వాళ్ళకు. నో, మనకు తెలుసు, మన విద్యార్థులకు తెలుసు కాబట్టి మనం అది అవాయిడ్ చేయాలి. శ్రీ వేదవ్యాస వశిష్ట పెరుమెన్ నిర్వాహకులు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కాణిపాకం సిద్ధంపల్లి శ్రీ విఘ్నేశ్వర పెరుమెన్ మహాశక్తి క్షేత్రంలో సత్సంగ కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహించారు పెరుమెన్ మాస్టర్స్. ఈ సందర్భంగా సీనియర్ పెరుమెన్ మాస్టర్ హేమలత గారు హాజరై చక్కటి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. బయటపడతారంటే ఆ బుక్ లో ఉన్న విధంగా మరి షోడశోపచార పూజా వ్రతాన్ని 16 నెలల వరకు చేయడం జరిగింది. తర్వాత అయినప్పటికీ, ఎందుకంటే అప్పటికి నాకు అసలైన జ్ఞానం తెలియదు, వీర బ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్తారు, ముక్కు మగము చెక్కి మూర్తి పూజలు చేయ తొలుత చేయ దోసలు తొలగబోదు, మనసు నిలుప జనన మరణాలు తొలగను కాళికాంబ హంస కాళికాంబ అన్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సజ్జన సాంగత్య కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు పెరుమెన్ మాస్టర్స్. ఈ నేపథ్యంలో శుక్రవారం రోజున సీనియర్ పెరుమెన్ మాస్టర్ రమాదేవి గారు హాజరై అందరికీ స్వాధ్యాయం అలాగే సజ్జన సాంగత్యం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఎక్కడి నుంచి తీసుకువదులుతున్నాము అంటే, మనలో వాడితో మనకి జత ఉంటే కదా, మనలో వాడితో మనం కలిసి ఉంటే కదా మన శ్వాస ఎక్కడి నుంచి శుభ్రంగా వయస్తుందని మనం చెప్పేది. ఎక్కడి నుంచి తీసుకువదులుతామంటే ఏం చెప్తాము, ఎక్కడి నుంచి నాభి కింద నుంచి స్పృహ ఉండాలి, మనకి శ్వాస తీసి వదిలేదు. మనం సాధకులం, జ్ఞానులం కాదు, సిద్ధులము కాదు, ఉన్నాయన్నీ మొరగన అవి బయటపడాలి అంటే ఈ యొక్క కోరికల గురించి కామక్రోధాల గురించి మనకు అర్థం కావాలి. బాగా అర్థమవుతూ వీటితో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తూ వీటిని వీడు అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే నిక్షల తత్వం లేక ఇతను వస్తాడో అప్పుడు సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ లో భగవద్గీత ప్రవచన కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ డిటి వెంకటేష్ గారు భగవద్గీతలోని అతి అద్భుతమైన శ్లోకాలను చక్కగా వివరించారు. ఈ యోగము ధ్యానం అనేటువంటి ఉత్తమోత్తమైనటువంటి సాధనకు అభిక్రమనాశ దోషం లేదయ్యా అన్నాడు. ప్రత్యవాయ దోషం అసలు అంటదు. ఇది కొంతైనా కానీ స్వల్పంగా అయినా కానీ నువ్వు ఆచరించగలిగితే నీకు ఈ శరీరము పోతుందనేటువంటి ఆ మృత్యు భయం అనేటువంటి మహాభయం నుంచి నిన్ను విడిపడేట్టుగా చేస్తుందయ్యా. పిఎస్ఎస్ఎంతో నా ప్రయాణం అనే సెగ్మెంట్ లో సీనియర్ పెరుమెన్ మాస్టర్ యొక్క ధ్యాన ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. పిఎస్ఎస్ఎం వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిఎస్ఎస్ఎంతో నా ప్రయాణం ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శశికళ, పామూర్, ఒంగోలు జిల్లా మాది. నేను 2007లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. 2007లో ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో అప్పటి నుంచి కూడా రోజుకు వచ్చేసి నేను 9 గంటలు ధ్యానం చేయడం జరిగింది స్టార్టింగ్లో. ఆ 9 గంటల ధ్యానంలోనే నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. తర్వాత ధ్యాన ప్రచారంలో ఉన్న ఆనందాన్ని తెలుసుకొని ప్రతి ఊరికి వెళ్ళి ఆ ధ్యానంలో పొందిన నేను పొందిన ఆనందాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను. తర్వాత స్కూల్లో ఒకేసారి 70 మంది స్టూడెంట్స్ను ధ్యానంలో కూర్చోబెట్టడం జరిగింది. అలాగే ఆగిపోయిన పిరమిడ్ని తను పిరమిడ్ కంప్లీట్ చేయలేక శరీరాన్ని వదిలేసింది. ఆవిడ కోరిక పత్రిజీ గారితో తను పిరమిడ్ ఓపెనింగ్ చేయించాలనేది తన కోరిక. అది గురువుగారితో నేను నిజంగా మర్చిపోలేని ఒక అనుభూతి నాకు. ఆ పిరమిడ్ని పత్రిసార్తో ఓపెనింగ్ చేయడం జరిగింది. అంటే ఆ ధ్యానము ఎంత శక్తినిస్తుందో, మనం ఏమైతే అనుకుంటామో అది జరగడానికి ఎంత ఉపయోగపడుతుందంటే నా అనుభవంతో తెలియజేసుకుంటున్నాను. అలాగే ధ్యానము మొదలు పెట్టిన తర్వాత నా ధ్యాన అనుభవాలను పంచుకోవాలనిపించింది. ఆనందాన్ని అందరికీ పంచాలి అనే ఉద్దేశంతో నేను మహిళా సప్తాహాలు పెట్టడం జరిగింది.
అంటే నా నేను పెద్దగా చదువుకోలేదు కానీ నా ఉన్న చదువుతోనే నేను చేయగలనా లేనా అనే ఒక ఇది ఉన్నా కూడా ఆ ఏదో శక్తి నడిపించినట్టుగా మహిళా ధ్యాన సప్తాహాలు 7 రోజులు నిజంగా ఒక యజ్ఞంగా నిర్వర్తించి దాంట్లో నేను శభాస్ అనిపించుకున్నాను అంటే ఒక మనిషి ఎంతైనా చేయగలడు ఏమైనా చేయగలడు అనే పత్రిసార్ మాట నాకు గుర్తొచ్చింది అలాగే మనం అనుకుంటే ఏది ఆగదు అని ఒక పైసా చేతిలో లేనప్పుడే వేరే వాళ్ళ దగ్గర 100,000 రూపాయలు నేను తెచ్చిస్తాను మేడం ప్రోగ్రామ్ చేయమంటే అప్పుడు ఆ గురువుగారి ప్రోగ్రామ్ కూడా వెంటనే 3 రోజుల్లో నేను తయారు చేసి ఆ గురువుగారి ప్రోగ్రామ్ కూడా జరగడానికి నిజంగా ఈ ధ్యానం ఎంతగా ఉపయోగపడిందంటే అందుకే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని కోరుకుంటాను ఎందుకంటే నేను నా ఒంటరితనాన్ని గెలిచాను మెయిన్ మా వారు పోవడము ఆ ఒంటరితనంతో నేను ఉండలేనేమో భూమి మీద అనుకున్న దాన్ని ఆ ఒంటరితనాన్ని గెలిచాను ఈ ధ్యానం ద్వారా నిజంగా దానికి ఎంతైనా కృతజ్ఞత ఈరోజు ఒక్కదాన్ని నేను పడుకోగలుగుతున్నాను ఒక్కదాన్ని ధ్యానం క్లాసులు చెప్పగలుగుతున్నాను ఊరూరు తిరిగి ధ్యాన ప్రచారాలు చేయగలుగుతున్నాను అలాగే జూమ్ క్లాసులు చెప్పగలుగుతున్నాను మరి పత్రిసార్ ప్రబోధాలు చెప్పగలుగుతున్నాను నాకు వచ్చిన కొద్దిపాటి చదువుతోనే ఇంత జ్ఞానాన్ని నేర్పిన నిజంగా ధ్యానం ఎంత గొప్పదంటే నాకేమీ తెలియదండి ఓన్లీ కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే నేర్చుకున్నాను నేను ఆ కళ్ళు మూసుకొని కూర్చోవడం నేర్చుకున్న తర్వాత నేను ఎంతో జ్ఞానాన్ని పొందాను ఒక ప్రతి ఒక్క మనిషితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఇంట్లో మనుషులతో ఎంతవరకు ఉండాలి ఇవన్నీ కూడా ధ్యానమే నేర్పించింది నాకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చింది ఏమీ లేదు కానీ ఒక ధ్యాన సాధన వల్ల నాకు గంటలు గంటలు ఇప్పటికీ టైం దొరికితే గంటలు గంటలు సాధన చేస్తాను నాకు దొరికిన ఒక వరం అన్నమాట ఈ ధ్యానం ఈ ధ్యానం వల్లనే నేను ప్రతి ఒక్క వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఎలా దగ్గర తీసుకోవాలి అని చెప్పేసి ఈ ధ్యానం ద్వారా ఎంతో నేర్చుకున్నాను నిజంగా ఎంతో ఆనందాన్ని ఈరోజు పొందుతున్నాను ఈ ఆనందము మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి పొందాలనేది నాకు నిజంగా చాలా ధ్యాన ప్రచారం చేసి అందరికీ చెప్పాలనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను పొందిన ఆనందాన్ని పంచుకోవాలనిపిస్తుంది అందరికీ మరి ఏమీ తెలియని ఒక అమాయకంగా ఉన్న నేను ఈరోజు జూమ్ క్లాసులు చెప్పేంత వరకు వెళ్ళానంటే ఈ ధ్యానం ఎంత గొప్పదో మరి అర్థం చేసుకోండి మళ్ళీ జూమ్ క్లాసులు చెప్పి మళ్ళా ఊరూరు ప్రచారం చేస్తూ స్కూళ్ళల్లో ధ్యానం చెప్తూ మళ్ళీ సప్తాహాలు నిర్వహిస్తూ మళ్ళీ ఇంత దూరము ఇక్కడికి వచ్చి మరి ఈరోజు పిఎస్ఎస్ఎంలో నేను చెప్పగలుగుతున్నానంటే ఈ ధ్యానం ఇచ్చిన ధైర్యమే తప్ప నాకు ఇంకొకటి వేరే ఏమీ లేదండి నేను చదువుకున్న చదువుకి ఈ ధైర్యం ఇచ్చింది ధ్యానం ఇలా మాట్లాడడం నేర్పింది ధ్యానం ప్రతి ఒక్క వ్యక్తితో మసలుకోవడం నేర్పింది ధ్యానం ప్రేమతో పలకరించడం నేర్పింది ఒక సహనం ఓర్పు ఇవన్నీ కూడా నేను ఈ ధ్యానం వల్లనే నేర్చుకున్నాను వేరే ఎవరు నేర్పలేదు నాకు ఒక టీచర్ కానీ ఒక తల్లి దగ్గర కూడా నేను ఏమీ నేర్చుకోలేదు కానీ ఈ ధ్యానం వల్ల మాత్రము నేను పొందినది చెప్తున్నాను నేను ఈ ధ్యానం వల్ల మాత్రం నేర్చుకున్నాను ఒక సహనం ఓర్పు పిల్లల దగ్గర ఎలా ఉండాలి పిల్లలకి ఎంతవరకు ప్రేమ చూపించాలి మళ్ళీ పిల్లలతో ఎలా మెలగాలి ఈ ఒంటరితనాన్ని ఎలా గెలవాలి అనేది నేను ఈ ధ్యానం వల్ల మాత్రమే నేర్చుకున్నాను ఈ ధ్యాన ప్రచారం ఎంతో చేశాను నేను నిజంగా పాంప్లెట్స్ పంచడం కానీ శాఖాహార ర్యాలీలు కనిగిరి వేరే ఊరు వింజమూరు పామూరు ఈ ఊర్లల్లంతా కూడా నేను శాఖాహార ర్యాలీలు చేయడం జరిగింది కానీ ఆ శాఖాహార ర్యాలీ చేసినప్పుడు నేను పొందిన ఆనందం కూడా అంటే ఆ పక్షులు ఇచ్చిన మెసేజ్ కూడా తీసుకోవడం జరిగింది అలాగే ధ్యాన ప్రచారాలకు ప్రతి ఊరికి ఆటోలో వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం జరిగింది అలాగే మళ్ళీ ప్రతి ఒక్కరి ఇంట్లోనే అఖండ ధ్యానం పెట్టించడం కూడా జరిగింది 24 గంటలు అఖండ ధ్యానం కూడా పెట్టించాను అంటే ఆ ధ్యానము చెప్పిన చేయించిన మరి ప్రచారం చేసిన దాంట్లో ఉన్న ఆనందాన్ని నేను పొందాను అంటే ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలి అలాగే పాంప్లెట్స్ అన్నీ ఊరూరు పంచడం జరిగింది ఆటోలో ఎన్ని ఊర్లు పంచానంటే 4 ఆటోలు పంపించి నేను ఊరూరు తిరిగి బండి పైన బైక్ పైన ఎన్నో ఊర్లకి పాంప్లెట్స్ పంచడం జరిగింది అలాగే మరి శాఖాహార ర్యాలీలు ఎన్నో చేశాను మనీ ఎన్ని పిరమిడ్లకు మనీ ఇచ్చానో నేను అంటే వచ్చి అడిగిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పిరమిడ్కి కూడా లేదనకుండా నేను తగినంత నాకు తగినంతగా నేను సహాయం చేయడం జరిగింది ఏ పిరమిడ్ వాళ్ళు వచ్చినా కూడా లేదనకుండా ధన సహాయం చేశాను అక్కడికి కర్తాలకి కూడా నేను ధన సహాయం చేశాను అంటే నాకు ఉన్న దాంట్లో నేను 10 రూపాయల సంపాదన ఉంటే దానిలో కనీసము 4 రూపాయల సంపాదన అయినా కూడా ఈ పిఎస్ఎస్ఎంకే ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను అలా నేను మనీ కానీ ధన్ మన్ ఈ అన్ని రకాలుగా ప్రచార పరంగా కానీ మనీ పంచడంలో కానీ
మళ్ళీ ధ్యాన ప్రచారంలో కానీ మళ్ళీ ధ్యానం క్లాసులు చెప్పడంలో కానీ ఊరూరు తిరిగి ధ్యానం క్లాసులు చెప్తున్నాను, ఇప్పటికీ చెప్తున్నాను. ఒంటరిగా వెళ్ళి అన్ని ఊళ్ళలో చుట్టుపక్కల ఊళ్ళంతా కూడా ధ్యానం పంచడం జరుగుతుంది. మళ్ళీ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ ధ్యానం ద్వారా నేర్చుకొని ఇంకా ఎంతోమందికి ఈ ధ్యానం పంచాలనేది నా కోరిక. ఆ ధ్యానం చెప్పినప్పుడు పొందే ఆనందం అంతా ఇంత కాదు. పాంప్లెట్స్ పంచిన, శాకాహార ర్యాలీ చేసిన అప్పుడు పొందే ఆనందం ఇంకా దేంట్లో నేను చూడలేదు. అందుకే ఇంకా ధ్యాన ప్రచారం చెయ్యాలని, నేను ఇంకా ధ్యానం పంచాలని నా కోరిక. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎస్ఎస్ఎం ప్రయాణానికి కృతజ్ఞతలు. ఇవి నాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.